ఈ రోజున రాష్ట్రంలో వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి ఆయన వికేంద్రీకరణ పేరు చెబుతారు వికేంద్రీకరణ ఎక్కడ చెయ్యాలో అక్కడ చేయరు చెయ్యి కోడని పనులన్నీ కూడా చేస్తూ అసలు వికేంద్రీకరణ ఆయనే చేసినట్టు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ గ్రామీణ అభివృద్ధి నిధులు వాలంటీర్లకు దోచిపెట్టి ఇవాళ వికేంద్రీకరణ ఏ విధంగా జరుగుతుందో అర్థం కానట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఇవాళ పద్నాలుగవ ఆర్థిక సంఘం ఎనిమిది వందల కోట్ల రూపాయలు కరోనాని అరికట్టడానికి గ్రామ పంచాయతీలకి కేటాయించింది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఒక పక్క కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా అల్లారిపోతా ఉంటే ఆ ప్రజల్ని కనీసం పట్టించుకునే నాదుడు లేదు వాళ్ళకి కావలసిన అవసరాలు పూర్తి స్థాయిలో తీ తీర్చే దిశలో ఈ ప్రభుత్వం లేదు కారణం పంచాయతీల్లో నిధులు లేవు మరి కేటాయించిన ఎనిమిది వందల కోట్ల రూపాయలు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి వికేంద్రీకరణ అంటున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలి కదా అధికార వికేంద్రీకరణ జరగాలి కదా నిధులు మీరు విడుదల చేయకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మీరు కోరకుండా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించకుండా మీరేం చేస్తారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను అలాగే పదిహేనవ ఆర్థిక సంఘంలో వెయ్యి మూడు వందల పన్నెండు కోట్లు కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది ఆ నిధులు ఎవరు మరి ఏమిస్తారు మాట్లాడితే ఈ వాలంటీరీ వ్యవస్థ పెట్టి పప్పు బెల్లాలు పంచిపెట్టి అదేదో ఘనకార్యం లేక ఈ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో వికేంద్రీకరణ పేరుతో నిధుల్ని గోల్మాల్ చేస్తా ఉంది అని ఈ రోజున క్లారిటీగా మనకు అర్థమవుతా ఉంది ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేగా నిధుల్ని కూడా గ్రామీణ ప్రాంతాల నిధులకి జోడించి అంటే ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు కూడా జోడించి పంచాయతీలకి ఇచ్చినటువంటి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఆ రోజున నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది ఎవరు కాదనలేని నగ్న సత్యం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం అలాగే ఏడు లక్షల పంట కుంటలు ఆ రోజున తొవ్వించటం జరిగింది ఇరవై ఒక్క లక్షల ఎల్ఈడి బల్పులు గ్రామీణాల్లో వెలుగులు నింపినటువంటి విధానాన్ని ఎవరు కాదనగలరు ముప్పై ఐదు లక్షల మరుగుదొడ్లు నిర్మాణం ఆ రోజున ఇదే నరేగా ఇదే ఆర్థిక సంఘం నిధులతో ఆ రోజున జరగలేదా ప్రజలందరూ బ్రహ్మాండమైనటువంటి అప్రిషియేషన్ ఆ రోజున ప్రభుత్వానికి ఇవ్వలేదా మీరు ఎందుకు కేటాయించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి అలాగే ఏడు వేల ఎనిమిది వందల పదమూడు చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాల నిర్మాణం కూడా ఆ రోజున నరేగా అలాగే ఆర్థిక సంఘాల నిధులతోనే నిర్మాణం చేయటం జరిగింది ఆ విధంగా మనం మాట్లాడుకుంటే రెండు వేలకు పైగా పంచాయతీ భవనాలు ఐదు వేల ఐదు వందల అరవై ఐదు అంగన్వాడీ భవనాలు ఆ రోజున ప్రభుత్వం నిర్మాణం చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నరేగాకు తొమ్మిది వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా దాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవైకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ గత సంవత్సరంలో కేవలం ఖర్చు పెట్టినటువంటిది ఆరు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల కోట్లు మాత్రమే అంటే ఏ విధంగా రెండు వేల ఐదు వందల కోట్లు గ్రామాల్లో ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాల్సినటువంటి నిధుల్ని మీ వల్ల కాక గ్రామీణ అభివృద్ధి చెయ్యలేక వదిలేసినటువంటి మీ నిస్సహాయత ఇవాళ దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నరేగా నిధుల్ని ఇవాళ సెంటు భూమి ఇచ్చేటటువంటి పట్టాల పేరుతో మెరక చేయాలని దాంట్లో వేలాది కోట్ల కుంభకోణానికి తెరలేపారు మీరు ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా సంబంధిత మంత్రి గారు ఇది వాస్తవం కాదా నరేగా నిధుల్ని ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి పోయి ఇది ప్రయోజనకరమని దోపిడీ విధానానికి మీరు తెరలేపటం ఎంతవరకు ధర్మం ఇది పేదవాడికి ధర్మం చేయటమా అన్యాయం చేయటమా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ సెంటు పట్టా ఇచ్చేదాని కోసం ఆరు వేల ఎకరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అసైన్డ్ భూముల్ని ఈ ప్రభుత్వం వెనక్కి లాక్కోవటం జరిగింది స్వాధీనం చేసుకున్నారు ఇది ఎంతవరకు సబబు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖలకి సంబంధించి బడ్జెట్ అంచనాలకి చంద్రన్న ప్రభుత్వం ఆ రోజున ముప్పై రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయిస్తే జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం పదకొండు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు మాత్రమే కోట్లకు దాన్ని తగ్గించింది అంటే ఇరవై వేల కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకి ఇవాళ తగ్గించి నిధులు ఖర్చు పెట్టగలిగారు తప్ప సంపూర్తిమైనటువంటి విధానాలు ఈ ప్రభుత్వం దగ్గర లేవు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాదు గృహ నిర్మాణానికి ఆ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో మూడు వేల ఎనిమిది వందల పది కోట్లు ఖర్చు చేస్తే సంవత్సర కాలంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా తొమ్మిది వందల అరవై మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఇంతవరకు ఆ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో జీ ప్లస్ త్రీళ్ళు అలాగే గృహ నిర్మాణ పథకంలో కానీ ఎనిమిది లక్షల గృహాలు నిర్మించి ఉంటే ఇవాళ వరకు కూడా వారికి అప్ప చెప్పినటువంటి దాఖలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనపడటం లేదు మీక పేదవారి పట్ల ప్రేమ దయ మీ ప్రభుత్వానికి ఉన్నాయని ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారో మాకైతే అర్థం కావటంలా ఆ ఇళ్ళు ఇమీడియట్ గా మీరు కేటాయించకపోతే పేదవారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇవాళ పింఛన్లు అమ్మఒడి మినహాయిస్తే మీరు ఏం చేశారు సబ్ ప్లాన్ యొక్క నిధులు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది బీసీ సబ్ ప్లాన్ ఐదు వేల ఆరు వందల కోట్లు అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పది వేల కోట్లు ఖర్చు పెట్టాం బీసీ సబ్ ప్లాన్ కి అది బీసీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత మరి ఈ ప్రభుత్వానికి సగం ఖర్చు పెట్టి బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని ఇవాళ దగా చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి విధానం ఎస్సీ సబ్ ప్లాన్ మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు ఈ రోజున జగన్ గారి ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు పెడితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ లో ఖర్చు పెట్టి దళిత బిడ్డలు దళిత వాడల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు కావలసినటువంటి తాగునీరు అలాగే వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు కల్పించినటువంటిది ఆనాటి ప్రభుత్వం అయితే మీరేం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎస్టీకి కేవలం ఐదు వందల కోట్లు మైనార్టీలకి మూడు వందల ఐదు కోట్లు అలాగే కాపులకి నాలుగు వందల ఒక కోట్లు మాత్రమే సబ్ ప్లాన్ లో కేటాయించి ఈ సబ్ ప్లాన్ కి సంబంధించిన నిధులు మొత్తం అన్నిటినీ కూడా ఏం చేశారు మీరు ఇవాళ ఇంతెంత తక్కువ నిధులు మీరు కేటాయించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు మీ మనస్సాక్షి లేనటువంటి సాక్షి పత్రికలో అబద్ధాలు మీరు ప్రచారం చేస్తే బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఎస్టీ వర్గాలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆర్థిక స్వాలంబన లేనప్పుడు ఈ వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో మీలో ఎవరికైనా ఆలోచన ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ దళిత వర్గాలు అలాగే మైనారిటీ వర్గాలు కాపులు దయచేసి మనస్సు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఏ విధమైనటువంటి వెలుసుబాటు సబ్ ప్లాన్ల ద్వారా ఎక్కడో ఏదో విధంగా ఆయన ఆలోచన విధానాలతో అభివృద్ధి చేస్తే ఈ రోజున దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే అబద్ధపు ప్రచారం ఒకవైపు జరుగుతా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము నోరు మూసి కూర్చోవాలా మాట్లాడితే మాపై కేసులా మాట్లాడితే మమ్మల్ని జైలుకు పంపుతారా సరే పంపండి మేము బరుగు బలహీన వర్గాల తరఫున ఈ రాష్ట్ర ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తాం ప్రజల పక్షాన నిల్చుంటాం ప్రజలకు న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజున ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకి పంతొమ్మిది వేల కోట్లు గతంలో ఖర్చు చేసినట్టు తప్పుడు లెక్కలు సాక్షులు అంటే ఈ ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా సాక్షి పేపర్లో పదే పదే ప్రచారం చేస్తున్నారు మీరు ఖర్చు పెట్టింది ఎంత బడ్జెట్ లో కేటాయించింది ఎంత బడ్జెట్ లో కేవలం పదిహేను వేల ఎనిమిది వందలు బడ్జెట్ లో చూపించి పంతొమ్మిది వేలు ఖర్చు పెట్టామనే మీ అబద్ధపు ప్రచారం ఎంత దారుణం అలాగే వాస్తవానికి బీసీ సభ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పెన్షన్లు తీసేస్తే అమ్మఒడిని పక్కన పెడితే కేవలం వెయ్యి కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టామని అబద్ధపు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలకి మీరు ప్రచారం చేస్తా ఉన్నారు అది వాస్తవం కాదు వాస్తవాలు మాట్లాడవలసినటువంటి ప్రభుత్వమే అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే ఎంతవరకు ధర్మం ఇదా డెమోక్రసీలో మనం నేర్చుకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన ఇదా ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే కాదు ఇవాళ ఫల్స్ సర్వే ప్రకారం మీరు నవరత్నాలు నవరత్నాలే మాకు మరొకటి లేదు అని మీరు మాట్లాడుతున్నారు మీ నవరత్నాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది రజకుల్లో పదకొండు లక్షల అరవై మూడు వేల మంది అర్హులు ఉంటే పేదవాళ్ళు ఉంటే కేవలం ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఏడు మందికి లబ్ధి చేకూరింది నాయి బ్రాహ్మణులు నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల మంది అర్హులు ఉంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు మందికి మాత్రమే మీరు లబ్ధి చేకూర్చారు మత్స్యకారులు పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల మంది అర్హులు ఉంటే కేవలం లక్ష తొమ్మిది వేల మందికి మీరు లబ్ధి చేకూర్చి చేనేత వర్గాలకి ఆరు లక్షల ఎనభై ఏడు వే లక్షల మంది ఆరు లక్షల ఎనభై ఏడు వేల మంది ఉండగా కేవలం ఎనభై ఒక్క వేల ఏడు వందల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు దర్జీలు నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల మంది రాష్ట్రంలో ఉంటే కేవలం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు మందికి మాత్రమే మీరు లబ్ధి చేకూర్చారు అంటే నలభై మూడు లక్షల పంతొమ్మిది వేల మంది అర్హులు ఉంటే నవరత్నాలకి మీరు ఇచ్చినటువంటిది నలభై మూడు లక్షల పంతొమ్మిది వేలలో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మందికి ఇది నేను చెప్పేది కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు ఇది నవరత్నాల యొక్క తీరుతెన్నులు టెన్ పర్సెంట్ అర్హుల్లో పది మందికి పది శాతం మందికి మాత్రమే మీరు సహాయ సహకారాలు అందించి ఈ నవరత్నాలే మీ జీవితాలని మార్చేస్తాయి ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మారిపోతుంది అని మీరు ప్రచారం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినంత మాత్రాన తినేవాడికి తెలుస్తుంది నువ్వు ఎన్ని ముద్దలు పెట్టావో తినేవాడికి తెలుస్తుంది నువ్వు ఎలాంటి భోజనం పెట్టావో తినేవాడికి తెలుస్తుంది ఆర్థికంగా వాడు ఏ విధంగా ముందుకెళ్తున్నాడో అంతేగాని మనం ఇష్టానుసారంగా ప్ర మనం ప్రచారం చేసుకున్నంత మాత్రాన అవి వాస్తవాలు కావు అనేది ప్రజలు తప్పనిసరిగా గ్రహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాదు బీసీలకి మరొక ద్రోహం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లుంటే మొన్న జరిగిన స్థానిక సంస్థల నామినేషన్ లో ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చే ద్రోహం చేసి చెయ్యలేదా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నలభై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు చేసినట్టు ఇది నభూతో నభవిష్య అని ప్రచారం ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో మీరు ప్రచారం చేయటం అంటే అమాయకుల్ని నమ్మించాలని ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశం తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకే మీరు ధరలు పెంచి ఈ రాష్ట్ర ప్రజానికం నుంచి అరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినటువంటి వాస్తవాన్ని మీరు ఏ విధంగా కాదనగలరు ప్రభుత్వం లెక్కలే తెలియజేస్తా ఉన్నాయి అరవై వేల కోట్ల రూపాయల భారం నిత్యావసర వస్తువులు మొత్తం భారం రాష్ట్ర ప్రజానికం మీద మీరు విధించలేదా మీరు ఆ విధంగా చేయటం లేదా పదహారు నెలల కాలంలో లక్ష ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒప్పుల కుప్ప వయారి భామ అన్నట్టుగా అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కాదు అలాగే ఇవాళ అధికార వికేంద్రీకరణ పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి గుండికాయ అయినటువంటి అమరావతిని మీరు ఏ పేరుతో చంపేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప నిధులు వికేంద్రీకరణతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాంతాలన్నీ కూడా సమగ్ర అభివృద్ధి చెందాలని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందిస్తే మీరేం చేస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు మీరేం ప్రచారం చేస్తున్నారు ఈ అబద్ధాల ప్రచారం చేయటం అధర్మం రాజకీయ విలువలు పోగొట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది దీన్ని తీవ్రంగా బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి తీవ్రంగా ఖండించాల్సిన అంశంగా ఈ రోజున నేను తెలియజేస్తూ కేవలం మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను బడుగు బలహీన వర్గాలతో అలాగే దళిత బిడ్డలతో మైనారిటీ వర్గాలతో అలాగే కాపు మిత్రులతో అలాగే చేనేత మిత్రుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనీసం గత ప్రభుత్వాల కంటే మరింత మీరు ఖర్చు పెట్టి ఆదుకుని మాట్లాడాలి తప్ప అబద్ధపు ప్రచారాలు చేసి దగా చేసే విధానాల్ని మానుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇది వికేంద్రీకరణ కాదు వికేంద్రీకరణ పేరు చెప్పి రాష్ట్ర అభివృద్ధిని మంట కలిపి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చి అస్త వ్యస్త పరిపాలనతో కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రభుత్వం అప్రజాస్వామ్య పరిపాలన ఎంతో కాలం చేయలేదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను